అయితే ఈ రోజున చాలామంది కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు, మేము బీసీలకి చేసాం బీసీలకి చేసాం బీసీలకి చేసాం అని. బీసీలకి మంత్రి నాలుగు మంత్రులు ఇచ్చినటువంటిలో 4 మంత్రులు ఇస్తే అది బీసీలకి చేసినట్టు కాదు. సమాజంలో బీసీలు ఎదగాలంటే ఆర్థిక సమానత్వం కావాలి. సమాజంలో బీసీలు పైకి రావాలంటే వాళ్ళకి విద్యలో పైకి రావాలి. ఈనాడు దాదాపు 73% ఈనాడు లిటరసీ రేట్ ఉంది. 73%లో బీసీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూస్తే, దాంట్లో బీసీల్లో కూడా బీసీ మహిళలు ఎంతమంది ఉన్నారో చూస్తే ఇవన్నీ మనకు బాగా అర్థమవుతాయి. అంచేత ఇంకా మనం వెనకబడి ఉన్నాం, అందుకనే వెనకబడిన జాతులుగా మనకు గుర్తింపు ఉంది. అయితే మనం అందరం కూడా ముందు ఏదైతే ఎంతమంది 140-150 కులాలు ఉన్నాయో ఈ కులాలన్నీ కూడా ఏకం కావాలి. ఏకం కాకపోతే ఏమవుద్దంటే ఎవరికి వాళ్ళే విడిపోతే మనం ఇంక పైకి ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు, మనల్ని ఎవరు కూడా చూడరు. అదేవిధంగా మనల్ని చూడకపోతే రాబోయేటువంటి మన పిల్లలకి ఏ విధమైనటువంటి ఆస్కారం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండదు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన గ్రామాల్లోకి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్కి అయినప్పటికీ కూడా సమానత్వాన్ని అందించడానికి ఐక్యతతో మనం కృషి చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటిది మీకు అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా అనేక రకాలైన పథకాలు పెట్టాం. 34% చేస్తే 24% చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల 10% తగ్గిపోయింది. 10%లో ఎంతమంది కొన్ని వేల మంది బీసీలు మహిళలు కానీ యువత కానీ నష్టపోయారు, ఉద్యోగాలు కానీ లేకపోతే పదవుల్లో కానీ. ఈ విధంగా నష్టం ఒకవైపు చేసుకుంటూ అదేవిధంగా ఆర్థికంగా కూడా చూస్తే ప్రతి సంవత్సరం కూడా బీసీ సబ్ ప్లాన్ కింద మనం దాదాపు యావరేజ్ మీద చూసుకుంటే ప్రతి సంవత్సరం 12-13 వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం బడ్జెట్లో. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 సంవత్సరాలు అయ్యాడు, 3 12 36 వేల కోట్లు పైచలకు ఈ సంవత్సరం మళ్ళీ 16 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపిస్తున్నారు. అంటే ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందని అడుగుతూ ఉన్నాం. ఇంచుమించు బీసీలకే ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బు 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతుంది, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పవలసినటువంటి అవసరం ఉంది.